नमस्ते मी पेरु ना पेरु कृष्णवेणि नेनु कुद्लापूर् सर्किल 132 डिविजन के वच्चानु मेडम मोदी गारु वस्तुन्नारंटे एंतो मंदी मा मोदी गारु मा कोसम एन्नि आशलु तीसुकोच्चिंरो एमेम पथकालु तेच्चिंरो एमेम चेप्तारो अनि अंदर आशतो आश पेट्टुकोनि वच्चाम सार एं चेप्तारो इंदामन्नट्टु मा कुद्लापूर् एम्मेल्ये कूना श्रीशैलं गौडु गारिकि इप्पुडु आयन पोटीलो उन्नारु మా కుద్లాపూర్ సర్కిల్ నుండి అందరం కలిసి కట్టుగా కూనా శ్రీశైలం గౌడ్ను గెలుపించుకోవాలనే ఆశతోని అందరం ఉన్నాం. ఈసారి కుద్లాపూర్ సర్కిల్ అంతా కుద్లాపూర్ సర్కిల్ మొత్తం కూనా శ్రీశైలం గౌడ్కే ఆశీర్వాదం ఇయ్యాలని అందరూ కోరుకుంటున్నారు. మార్పు రావాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ శ్రీశైలం అన్నని గెలిపిద్దామని అందరం అనుకుంటున్నాం మేడం. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలన్నట్టు అందరం వచ్చినాం మ్యామ్. మరి ఇటు బీజేపీ మేము ఇప్పుడు మరి ఇటు నుంచి మోడీ గారు గానివండి పవన్ కళ్యాణ్ గానివండి కలుస్తున్నారు. మరి ఈసారి ఆ రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయి గనుకనే మేడం ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నాము. రావాలి కలిసికట్టుగా. చాలా బాగా అందరం మార్పు కోరుకుంటున్నాం గనుక కలిసికట్టుగా అందరం కలిసి పని చేసి వాళ్ళని గెలిపించాలనే కోరుకుంటున్నాం మేడం. మీరు సహకరి మీడియా మిత్రులు కూడా సహకరించాలే. మేము కూడా పబ్లిక్ మొత్తం వాళ్ళకి ఆశీర్వదించాలని చెప్పి అందరం ఆ తమ్ముళ్ళే గాని అన్నలే గాని అక్క చెల్లెళ్ళే గాని అందరూ కూడా కోరుకుంటున్నాం. మా అందరి ఆశీర్వాదం కంపల్సరీ వాళ్ళకే. నా పేరు సంతజ్ఞానేశ్వర్. నేను లంగరోజ్ డివిజన్ నుంచి వచ్చాను. కార్వాన్ కాన్స్టెన్సీ అమర్ సింగ్ గారు నిలుచున్నారు ఈసారి ఎమ్మెల్యేగా. ఈసారి ఖచ్చితంగా కార్వాన్లో మేము గెలవబోతున్నాము. కార్యకర్తలు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాము. అక్కడ బద్దంబాలరెడ్డి హ్యాట్రిక్ కొట్టాడు. అలాంటి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా మేము గోల్కొండ కీల మీద జెండా ఎగరేస్తున్నాము. ఈ సభ ఇక్కడ ఇవాళ నరేంద్ర మోడీ గారు పెట్టారంటే ఒక బీసీని సీఎం చేస్తా అన్నారు. ఆ బీసీ క్యాండిడేట్ కూడా మాకు మా బండి సంజయ్ అన్న గారే. ఆయనే ఇప్పుడు కాబోయే సీఎం. ఆయన ఎలాగైతే మన హైదరాబాద్లో కానీ మొత్తం తెలంగాణలో యావత్ యువతని కానీ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అలాంటి కార్యకర్తల నుంచి ఇవాళ ఒక సీఎం స్టేజ్కి అన్న ఎదుగుతున్నాడు అంటే అది ఒక కార్యకర్త బలమే. ఈ కార్యకర్తలు అందరూ ఇలాగే కృషి చేసి మన తెలంగాణలో ఈసారి అత్యంత మెజార్టీతో గెలిపించుకొని కాబోయే సీఎం అన్న మన బండి సంజయన గారు వారికి మా ఎట్లాగైనా మేము ఓటేసి గెలిపించుకుంటాము. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ఒక మీటింగ్ పెట్టిందంటే దానికి జనాలు రావడం కామన్ అండి. కానీ ఎక్కువ జనాలు వచ్చినంత మాత్రాన పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇది బీజేపీ పార్టీ. కార్యకర్తలు ఒక్క రూపాయి కానీ ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ ఏ మందుకు దేనికి కూడా బానిసలు కాకుండా సొంత ఖర్చులతోని నేను ఇన్ని సంవత్సరాల కార్యకర్తగా ఉన్నాను. ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను. ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా మేము ఎవరు మాకు ఏ పార్టీ మాకు మా పార్టీ వాళ్ళు కూడా ఇవ్వరు. మేము సంఘంలో ఉన్నా అలాగే ఉంటాము. బిర్యానీ ప్యాకెట్లు అలా ఉండవు. మీరు ఏ పార్టీలోనే చూసుకోండి వారికి 500 ఇచ్చి బిర్యానీలు ఇచ్చి తెస్తారు. గుంపులు గుంపులుగా సరే వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు. ఎందుకు ఏమో మాకు 500 ఇస్తా అన్నారు. మేము వచ్చామంటాం. మీరు ఇక్కడ ఏ కార్యకర్తని అడగండి ఏ మహిళనని అడగండి వాళ్ళు చెప్తారు మేము సొంతంతో వచ్చాము మా పార్టీని మేము గెలిపించుకుంటామని ఒక సిద్ధాంతంతో ఇక్కడి వరకు వచ్చారు. అలాగనే ఒక ఛాయ్ అమ్ముకున్న సీఎం పిఎం గారు కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ మా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మాకు ఇంటితోని మా కులంతో కానీ మాకు ఆస్తులతో సంబంధం లేదు. మాకు రక్త సంబంధం లేకుంటాం. మేము అన్నదమ్ములు లేకుంటాం అందరం. అలాంటి పార్టీ మా బీజేపీ భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పూర్ణచంద్రరావు అండి. ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తాను. మరి ఈ నవంబర్ 30కి మన తెలంగాణలో ఎలక్షన్స్ అంటున్నారు. ఈసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయనికేతన్ని ఎగరేస్తుంది. ఏ విధంగా అయితే భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అది కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వాన్ని కూడా మేము ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత ఏపీలో జరిగిన గత ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు. మరి ఈసారి ఇక్కడ తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక గాలి వీస్తూ ఉంది. ఆ గాలిలో ఈరోజు మనం భారతీయ జనతా పార్టీని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మేము నిలబెట్టినటువంటి ప్రతి అభ్యర్థి కూడా కింది స్థాయి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలతో ముందు నుంచి కూడా పోరాడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైతే అభ్యర్థులు పెట్టారో వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మనం చూసుకున్నట్లయితే 2014 ఆ సమయంలో ఇటు మోడీ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కలిసారు మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక స్టేజ్ మీద వాళ్ళు కనిపించబోతున్నారు ఎలా అనిపిస్తుంది అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా దేశం హితాన్ని కోరుకునేటువంటి సిద్ధాంతాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాలకు కట్టుబడేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు కలుస్తారు వారికి ఉన్న ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతంతో వాళ్ళ అభిప్రాయాలు ఏకీభవిస్తున్నారు కాబట్టి ఈ రోజు వారు వచ్చి భారతీయ జనతా పార్టీ కూడా సాలు వారి యొక్క సహాయ సహకారాలు కల్పిస్తారు వారి యొక్క సహాయ సహకారంతో కూడా మేము ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటాం अपोजिशन पार्टी चूसते बीजेपी सीएम कैंडिडेट एवरू लेर वाले अंतर भारतीय जनता पार्टी मुझे मे 119 निजा गेलो गेल तरह अधिष्ठान अंदर सिद्धांत कटबड़े कार्यकर्ता दर इवर इन अमित शाह गार రానున్న రోజుల్లో ఒక బీసీ అభ్యర్థినే ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తున్నారు కాబట్టి ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాము ఒకప్పుడు 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసరి వేత మాయమాటలు చెప్పి ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని ఆయనే ఎంతోమంది విద్యార్థుల యొక్క బలిదానాల తర్వాత ఆ యొక్క పీఠం మీద మరి కూర్చున్నటువంటి వైనం మనం ఈ 9 సంవత్సరాలు మనం గమనించాము కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వము మా నరేంద్ర మోడీ గారు గాని అమిత్ షా గారు గాని ఏదైతే మాట ఇస్తారో ఖచ్చితంగా ఆ మాటకి కట్టుబడి ఉంటారు రానున్న రోజుల్లో ఒక బీసీ వ్యక్తిని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయబోతున్నాము చేసిన తర్వాత అది ప్రజలందరూ గమనిస్తారు రానున్న వివిధ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ నికేతన్ ఎగరేస్తుంది నమస్తే అండి మీ పేరు కొంకల్ల మణికంట ఏం చేస్తుంటారు నేను బిజినెస్ అండి ఓకే అండి మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇటు మోడీ గారు ఇద్దరు కలుస్తున్నారు మరి ఈసారి తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ లో ఈ పార్టీ అధికారంలోకి వస్తదంటారా ఖచ్చితంగా వస్తదండి మోడీ చరిష్మ ఆల్రెడీ ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ చరిష్మ కూడా ప్రజలకు తెలుసు ఖచ్చితంగా ఈ రోజు ఒక బీసీలకు పెద్ద పీట వేసిరు బీసీల ప్రభావం చాలా ఉంది సార్ బీసీ సీఎం అభ్యర్థి ప్రకటించడమే ఆల్రెడీ గెలిచిపోయినట్టే అండి ఆల్రెడీ గెలిచిపోయినట్టే బీసీల ఇప్పుడు ఎవరో సీఎం ప్రకటనిస్తే ముందుకెళ్తది ఖచ్చితంగా 70 సీట్ల వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కొట్టుకుంటుందని ధైర్యం ఉందండి మాకు ఇప్పుడు ఒక పార్టీ ఏదో మీటింగ్ పెట్టిందంటే దానికి జనాలు రావడం సహజం అండి జనాలు వచ్చినంత మాత్రాన అధికారంలోకి వస్తాదా అని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు ఈరోజు గడప గడపన బీజేపీ గురించి తెలుసు మోడీ పథకాలు తెలుసు మోడీ ఎవరికేం చేసినా తెలుసు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైసలు మోడీవే ఈరోజు సీసీ రోడ్లు మోడీవే రేషన్ బియ్యం మోడీదే ప్రతిదీ ఈరోజు సోషల్ మీడియా వల్ల ప్రజలు గుర్తిస్తున్నారండి ప్రజలు గుర్తిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి తెలంగాణలో ఉద్యమం పేరిట ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిందండి మరి మనం చూసుకున్నట్లయితే 2014 ఆ సమయంలో ఇటు మోడీ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఒకటి అయ్యారు మళ్ళీ అన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్ మీద కనిపించబోతున్నారు ఆ ఇద్దరు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఆ రోజు పరిస్థితులు తెలంగాణ ప్రభావం బాగా ఉండే అందుకు ఆ రోజు కొంచెం డీల్ అయ్యింది ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు ఈటెల రాజేందర్ గారు కానీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారి ప్రభావం కూడా జనాలపైన బాగా ఉందండి మనం పోయినసారి ఏపీ ఎలక్షన్స్ లో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు అదేవిధంగా ఓడిపోయారు కూడా మరి ఇక్కడ ఆయన బీజేపీలో కలిసి మరి అధికారంలోకి వచ్చి ఎంతవరకు సీట్లు వస్తాయంటారు అక్కడ ఏపీలో చూసుకుంటే అక్కడ రౌడీ రాజకీయం నడుస్తా ఉంది అందుకు పవన్ కళ్యాణ్ కొంచెం వెనకబడి ఉన్నారు ఈసారి ఏపీలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించబోతున్నారండి ఈసారి బీజేపీ కూడా కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది జనసేన పార్టీకి అక్కడ కూడా ఏ స్థానాలు ఇచ్చారో అక్కడ కూడా జనసేన పార్టీ బీజేపీ కలిసి పనిచేస్తాయి జనసేన పార్టీ గెలుస్తుంది ఇక్కడ బీజేపీ పార్టీ రెండు కలిసి ముందుకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ పైన ఉంటుందండి అయితే మరి తెలంగాణలో బీజేపీకి వేరే పార్టీ పోటీ లేదంటారా ఖచ్చితంగా లేదండి ఈరోజు గత 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పరిపాలన చేసిందండి ఆ రోజు నుంచి ఈరోజు 2014 వరకు కాంగ్రెస్ చేసింది ఏందీ లేదు అప్పుడు వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన పథకాలు తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రజల్లోకి అమల్లోకి వచ్చాయండి ఈరోజు తెలంగాణ కేసీఆర్ని అయితే నమ్మే పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితే లేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దొంగలుగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారండి అయితే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తుందంటారా ఖచ్చితంగా పక్కా ఆల్రెడీ ప్రతి రైతు బిడ్డ కానీ
ప్రతి కూలీ చేసుకునేవాడు గాని ప్రతి ఉద్యోగి గాని ప్రతి ఒక్కరు నిరుద్యోగులు గాని ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారండి థాంక్యూ అండి థాంక్యూ హాయ్ అండి మీ పేరు ఆదిత్య ఏం చేస్తుంటారు అంటే ప్రెజెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ओके अंडी मरि इप्पुडु आत्म गौरव सभा मन बीजेपी प्रभुत्वं अयिते पेट्टडं जरुगुतुंदि ई सारि पवन कल्याण गारु ई मोडी गारु कलिसि अधिकारंलोकि वस्तारंटारा तेलंगाणलो अंटे तंडोपतंडालुगा भारतीय जनता पार्टी विविध रकालुगा लास्ट ओक 5 संवत्सराल नुंचि भारतीय जनता पार्टी बंडि संजय गारि आध्वर्यंलो मरि किशन रेड्डी गारि आध्वर्यंलो विजयोत्सव सभलु गानि ई ओक बीसी सभलु गानि प्रति संवत्सरं जरुपुता उन्नदि सो ई सारि अविनीति अराचक मरि कुटुंब पालन अवि అంతా నికి ఈ యొక్క బీసీ ఆత్మగౌరవ సభ మరీ ముఖ్యం బీసీ ఆత్మగౌరవ సభల మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఈటల రాజేందర్ గాని బండి సంజయ్ గాని లేకపోతే వివిధ వర్గాలకు చెందినటువంటి బీసీ నాయకులకి ఈ యొక్క సభ దశా దిశ నిర్దేశం చేస్తది అంటే బీసీ ముఖ్యమంత్రి చేయడం వల్ల బీసీలు 80% ఉన్నటువంటి బీసీలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారు బీసీలు ఈ యొక్క బీసీ కార్డుని ఉపయోగించుకొని బీసీల యొక్క ఆత్మగౌరవ సభని వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు బీసీ వాళ్ళని సీఎం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి అది ఎంత వరకు ప్రజలు నమ్ముతారు అంటారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేసేది మాత్రం చెప్తది బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళ మానిఫెస్టో మొత్తం బూచ మొత్తం ఒక ఫేక్ ఫ్రాడ్ చీట్ అన్నలాగా ఒక ఫేక్ ఫ్రాడ్ చీట్ లాగానే భారతీయ జనతా పార్టీ చెప్పింది మాత్రం చేస్తది సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 2018 శాసనసభ ఎన్నికల్లో కూడా మాక్సిమం మొత్తం బీసీలకే టికెట్లు కేటాయించింది ఈసారి కూడా 2023 కూడా మొత్తం బీసీలు అనగారిన వర్గాలకు చెందినటువంటి దళితులు గాని లేకపోతే గిరిజనులు గాని లేకపోతే బీసీ వర్గాలకు చెందిన సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళకి ఈసారి కూడా కేటాయించడం జరిగింది అంటే నేతి బీరకాయకి ఎంత నెయ్యి ఉందో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఒక అసలు ఒక బూటకం అది 5016 గాని లేకపోతే రైతు బంధు గాని అంత ఫేక్ మరి మనము ఏపీలో రీసెంట్ గా జరిగిన మొన్న జరిగిన ఎలక్షన్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అక్కడ మరి ఈసారి బీజేపీ పార్టీతో కలిసి ఇక్కడ రాబోతున్నారు మరి వస్తారంటారా సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వారు ముందు నుంచి ఒక సోషలిజం నమ్ముకున్న వ్యక్తి అంటే వారు ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు ప్లస్ తో పాటు వారు ఒక హీరో గాని వారు ప్రజలు అతన్ని ఎప్పటికీ రికగ్నైజ్ చేస్తుంటారు సో పవన్ కళ్యాణ్ ఇక్కడకున్న ఫ్యాన్ బేస్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తప్పకుండా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నాయకులందరూ అంటే ఒక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా మంది అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారు అయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా 2023 ఈ శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ అవుట్ కాబట్టి సో భారతీయ జనతా పార్టీ మినిమం మార్జిన్ సీట్స్ తోని అధికారంలో రాబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ